ముఖ్యంగా ఆడియన్స్కి, నెక్స్ట్ మీడియాకి చాలా చాలా థ్యాంక్స్. జనాలు అంటారు హౌ హార్డ్ ఇట్ ఈస్ అంటే, ఆ జర్నీలో చాలా ఉంటాయి హర్డిల్స్ మనకి. ఇప్పుడు మేము ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నేను అంత కష్టపడ్డా ఇంత కష్టపడ్డా అని చెప్పి బాధలు చెప్పుకొని అదంతా గుర్తుండదు బేసిక్గా చెప్పుకోము. ఎందుకంటే అంటే అదంతా మర్చిపోయేటట్టు చేసింది మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఆడియన్స్ అండ్ ఎందుకంటే డైరెక్ట్ ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చింది మీరే. నైట్ పడుకున్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉండేది, ఓకే వేరే వాడు కొంతమంది ఉండొచ్చు, నాకు 10 మంది ఉండొచ్చు, కాకపోతే ఫ్యాన్స్ అనేటోళ్ళు వాళ్ళు ఉన్నారులే నాకు అని పడుకుంటా. సో కమింగ్ టు ద ఫిలిం, ఫ్రాంక్గా చెప్తున్నా, వీళ్ళు జానర్ చిన్నగా ఐడియా ఇచ్చారు నాకు సినిమాకి. నేను ముఖ్యంగా కోవిడ్ టైంలో అందరం వేరే డిప్రెషన్లో ఉన్నాము, ఏంట్రా బాబు లైఫ్ ఇట్లున్నాయి, ఆ టైంలో నరేషన్ చెప్తా అని 2-3 టైమ్స్ ట్రై చేస్తుంటే తప్పించుకొని తిరుగుతుండే నేను మెల్లగిందామని. సడన్గా నా ఇంటి మీద దాడి చేశారు, ట్రెస్ పాస్ చేశారు ఇద్దరు కలిసి, ఎవరు రవి ఇంకా సాగర్ కలిసి. సో వచ్చారు మీదికి తీసుకెళ్ళి, ఇంకా వచ్చిర్రా ఇప్పుడు ఇన్నాలు తప్పదు అని ఇన్నా. బట్ ఫస్ట్ 10 మినిట్స్లో డిసైడ్ అయిపోయినా ఈ సినిమా నేను చేస్తున్నానే. డెఫినెట్లీ నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఐ రీసెంట్లీ సా ద ఫిలిం. నేను ఇప్పటివరకు ఏ సినిమాకి చెప్పలేదు, బట్ నేను చెప్పుకుంటున్నా అంటిల్ నౌ మై కెరియర్ బెస్ట్ ఫిలిం. సో ఏ డౌట్ లేదు సినిమా మీద, వెరీ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సాగర్ అండ్ థ్యాంక్ యూ రవి. రవి రైటింగ్ చూస్తే మీకు హీల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా.